హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను సో నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ లేదంటే ఒక గ్లాస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ బౌల్ తీసుకున్నాను సో ఇక్కడ నేను ఇందులోకి వాటర్ తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువగా తీసుకోవద్దు సగమే తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము డెకరేషన్ కోసం మనము పువ్వులు ఆకులు కలర్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాళ్ళని వేసుకుంటున్నాను మనం ఇందులోకి కలర్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు సో ఇక్కడ రాళ్ళు వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవచ్చు వేసుకోవద్దు మరీ ఎక్కువ తక్కువ వేసుకోవద్దు ఇది చాలాసేపు వస్తుందన్నమాట దీపం సో ఇందులోకి నేను కొంచమే ఆయిల్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి అది లైట్ వెయిట్గా ఉండాలి అనమాట లేదంటే బరువు ఎక్కువగా ఉంటే నూనెలోకి మునిగిపోతుంది సో నేను ఇక్కడ దీంట్లో ఒక హోల్ కూడా చేసుకున్నాను ఈ హోల్ ఎందుకంటే మనము ఈ దూదిని వత్తిని అందులో పెట్టడం కోసమని నేను హోల్ చేసుకున్నాను ఈ వత్తి మరీ పెద్దగా ఉండొద్దు చిన్నగా ఉండాలన్నమాట కాబట్టి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను మనము ఈ వత్తికి కింద ప్లాస్టర్ వేసుకోవాలి ప్లాస్టర్ ఎందుకంటే కింద ఈ వత్తి పడిపోకుండా నిలబడడం కోసమని నేను ఇక్కడ ప్లాస్టర్ వేసుకుంటున్నాను మనం ప్లాస్టర్ అనేది వేసుకోకపోతే వత్తి పడిపోతుంది సో అందుకే మనం ప్లాస్టర్ వేసుకోవాలి నెక్స్ట్ మనము ఆ కవర్లో మనం హోల్స్ చేసుకున్నాం కదా అందులోకి ఈ వత్తిని పెట్టుకోవాలి ఈ వత్తిని ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఈ వత్తి పెట్టేసుకున్నాక దీన్ని మనము ఆయిల్లోకి పెట్టేసేయాలి ఆయిల్లో పెట్టేసేసినాక దీన్ని మనము ఈ వత్తిని నిలబెట్టుకోవాలన్నమాట కొంచెం పడిపోతుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి నెక్స్ట్ దీనికి పైన కింద నూనె రుద్దేసి మనము ఆగి పెట్టుతో అంటే అంటించేసేయాలి సో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కదా సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి